చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా చెప్పా. అంటే తెల్లగా ఉంది ఇదే కదా నెయ్యి. నెయ్యి తెల్లగా కాక పచ్చగా ఉంటుందా తిక్క విధవ. అంటే నెయ్యి ఎంత వేయాలి, ఒక స్పూనా రెండు స్పూన్లా? నెయ్యి ఎంత వేసినా రుచిగానే ఉంటుంది. వేసే అయితే మొత్తం వేసేస్తున్నానండి. వేసే ఫుల్గా నా స్వామి రంగ అదిరిపోరు ఉప్ప అదిరిపోతే లక్ష్మి మార్కెట్ వెళ్ళిందిరా. ఎన్ని గంటలకు వెళ్ళింది? 11 అయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మార్కెట్కి వెళ్ళొస్తున్నా. ఏ మార్కెట్కి వెళ్ళొస్తున్నావు? ఇందిరాగాంధీ సూపర్ మార్కెట్. అది మన ఇంటికి ఎంత దూరం తెలుసుగా? 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంట్లోంచి సరిగ్గా 11 ఇంటికి బయలుదేరావు అవునా? మార్కెట్కి వెళ్ళి రావడానికి 2 గంటలు పట్టిందంట. ఏమేం కొన్నావు? బెండకాయలు, వంకాయలు, ములక్కాయలు, క్యాబేజీ, కందిపప్పు, ఏరియల్ పౌడర్, ఫెనాయిలు కొన్నానండి. ఇంకేం కొనలేదా? ఇంకేం కొనలేదు. బాగా గుర్తెచ్చుకో. ఏం కొనలేదండి. అవి కొనుక్కుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చావా? మధ్యలో ఇంకెక్కడికి వెళ్లేదా? ఎక్కడికి వెళ్లేదండి.
ఇప్పుడు టైం ఎంత? ఒంటిగంట దాటి 2 నిమిషాలు. ఇక్కడే కాకున్నా ఏంట్రా ఇప్పుడు టైం ఎంతే? డాడీ తను ఒక్కతే మార్కెట్కి వెళ్ళి 2 గంటలకు వచ్చింది. మేమిద్దరం అదే మార్కెట్కి వెళ్ళి అదే కూరగాయలు తీసుకుని 1:30 గంటలు వచ్చాం. మిగతా అరగంట ఎక్కడికి వెళ్ళావే చెప్పు. ఇంకా ఏమిట్రా చెప్పేది? నలిగిపోయిన ఆ చీర చూస్తుంటే తెలియట్లా. పశువునైతే దీన్ని ఎప్పుడో చంపేసేవాడిని. మనసున్న మనిషిని కాబట్టి ఇలా చిత్రహింసలు పెడుతున్నావా? నిజంగా నీకు మనసు అనేదే ఉంటే నేను వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా సాడిస్టిక్గా బిహేవ్ చేయవురా? అంటే నా పిల్లని తప్పుడుది కాదు నీ పని నువ్వు చెప్తానా? మళ్ళా సీత పతివ్రత అని హనుమంతుడు కాదురా చెప్పవలసింది రాముడు. వీడి పెళ్ళం ఇత్తో పత్తితో తేల్చవలసింది వీడు కానీ నువ్వు కాదు. అసలు నువ్వెవడోరా? నా కోడలు తరఫున ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడటానికి దాని అమ్మ తరఫుడివా, అబ్బ తరఫుడివా, లేక అక్రమ సంబంధం తరఫుడు? అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడావు, మీ 4 చీరేస్తాను. ఈ దేశంలో ఎవడి డబ్బు వాడు బ్యాంకులో దాచుకునే స్వతంత్రం లేదు సరే, ఎవడి పెళ్ళాన్ని వాడు స్వతంత్రం కూడా లేదన్నమాట. ఒరే కొడక, నీ పెళ్ళానికి ఫ్యాన్స్ ఎక్కువరా? ఆ కొట్టడం సంపడం ఏదో ఇంట్లో కలిసి చేసుకో, లేకపోతే చూసేవాళ్ళది ఇచ్చిన వృత్తి. ఏ లక్ష్మి, నిన్ననే చెక్కడున్నావే. ఇక్కడ ఫ్యాక్స్ కొడితే అక్కడ మెసేజ్ అందినట్టు ఇక్కడ నిన్ను కొడితే అక్కడ నీ బాయ్ ఫ్రెండ్ రియాక్ట్ అవుతున్నాడు అన్నమాట. వాడు బాయ్ ఫ్రెండ్ కాదు డాడీ, బాడీ ఫ్రెండ్. తల్లి తోడండి, నిజంగా నాకు ఎటువంటి సంబంధం లేదు. నీకంత మోరల్ సపోర్ట్ ఇస్తున్నారంటే వాడు ఖచ్చితంగా నిరంకు మొగడే. ఉంచుకున్న వాడితో నన్నే కొట్టిస్తావా? భార్య అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదిరా, భార్యను అనుమానిస్తే తల్లిని అనుమానించినట్లేరా? అనుమానించక మా అమ్మ పతివ్రత అనుకుంటున్నాడు అనుకున్నావా? సీతమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నారు.
నేనే తప్పు చేయలేదు. సీతకి ఫైర్ టెస్ట్ లాగా నేను నీకు యాసిడ్ టెస్ట్ చేస్తాను. కాలిపోయావనుకో నువ్వు మురళిగాడితో కాపురం చేసినట్టు, కాలిపోలేదనుకో నేను నీతో కాపురం చేస్తాను. వాళ్ళ భార్యాభర్తల మధ్య మనకేంటే సంబంధం? అదా అదా నిజంగా నువ్వు పతివ్రతమే అయితే ఈ యాసిడ్ నీకు సెంటుతో సమానమే. ఇల్లాలితో కాపురం చేసేవాడిని మొగుడంటారా? నీలా అనుమానించేవాడిని మొగుడన్నారా? కొజ్జా అంటారు. నువ్వు ఒక అమ్మకి అబ్బాకి పుట్టిన వాడి అయితే ఈ యాసిడ్ నీ మొహం మీద పోసినా కాలదురా. కుప్పతోటి గాడివైతే కాలిపోతావు. కాలిపోతానన్న భయమా? యాసిడ్ పోస్తే ఈ అమ్మాయే కాదురా, మీ అమ్మాయిలా కాలిపోతుంది. ఆనాడు సీత అగ్నిప్రవేశం చేసినా కాలి బూడిదైపోలేదంటే చావుడ్లాంటి భర్త ఉండబట్టారా? నీలాంటి నీచుడికే సీత ఇల్లాలై ఉంటే బతకడం కంటే చావడం మేలని అగ్నిలో దూకకుండానే కాలిపోయి ఉండేది. చదువుకున్నవాడివి తప్పకుండా సంస్కారవంతుడివి అయ్యుంటావని నీ ముందుకొచ్చి నిజం చెప్తే క్షమించకపోగా రంకుతనం అంటగడతావా? నేను స్నేహితుల పెళ్లాలని చెల్లెల్ని ఆకలి చూపులు చూసేంత హీనుణ్ణి కాదురా? చూడండి లక్ష్మి గారు, పురాణ కాలం నాటి రాక్షసుల్లో ఎవరన్నా చావకుండా ఇంకా మిగులుంటే అది ఈ కలియుగంలో ఈ విధవల రూపంలో పుట్టుంటారు. మీరింకా ఈ రాక్షసుల మధ్య ఉంటే పరీక్షల పేరుతో మీ ప్రాణాలు తీస్తూ ఉంటారు. పదండి లక్ష్మి గారు, మీ వాళ్ళ దగ్గర వదిలేస్తాను. పదండి ప్లీజ్. లక్ష్మి గారు, నేనే స్వయంగా మీ ఊరు తీసుకెళ్తాను. ముందు టిఫిన్ చేయండి. ఎవరిని బాబు? టిఫిన్ తినండి అని ఎవరిని అడిగినట్టు మరీ అడుగుతున్నా? హలో నిన్నే కూర్చి. మా చెల్లెలు. మీ చెల్లెలా? ఆ దెబ్బలేంటి? తను సాటిస్టిక్ ఇచ్చి పెళ్లి చేశాం. వాడితో నరకాన్ని భరించలేక ఊరికి పంపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాం. ఏంటి ఎక్కడ చేస్తున్నావు? మా డాడీకి ఈమె మొగుని లాక్కొచ్చి కాళ్ళు చేతులు తీసేసేయమని చెప్తాను. అమ్మా తల్లి, ఏం చేయాలో వాళ్ళ పెద్దలు డిసైడ్ చేసుకుంటారు, కానీ విషయం ఏమిటో చెప్పు. మ్యారేజ్ విషయం బాబు. 1 మంత్ లో మ్యారేజ్ పెట్టుకుని కూడా వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయవా? మనం వెళ్ళి కార్డ్ సెలెక్ట్ చేస్తే గానీ ప్రింటింగ్ మొదలు పెట్టరు. పద పద పద. How's it? Simply superb. Excuse me. Yes, madam. 3,000 cards print cheyandi. Okay, madam. Matter cheppandi. Matter ante cheppu. Dear lovers, I cordially invite all of you to my love marriage with Sirisha. She is my dream. She is my extreme.